దారి కాచి డబ్బులు దండుకున్న వైనంతో మరోమారు గన్ కల్చర్ వెలుగులోకి వచ్చింది. అసలు రామారం శివార్లో ఏమైంది? పోలీసులు ఏం తేల్చబోతున్నారు? ఓరుగల్లు పల్లెల్లో ఒరిజినల్ తుపాకులు గర్జిస్తున్నాయి. దారికాచి డబ్బులు దోచేయడానికి గాల్లోకి కాల్పులు జరుగుతున్నాయి. అన్నల రాజ్యం పోయిందని పోలీసులు చెబుతున్నప్పటికీ అన్న రమ్మన్నాడన్న పిలుపులు వినిపిస్తూనే ఉన్నాయి. జనగాం జిల్లా కొడకండ్ల మండలంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన సంఘటనతో ఓరుగల్లు ఉమ్మడి జిల్లా ఉలిక్కి పడింది. అర్ధరాత్రి కాపుకాచి తుపాకులతో బెదిరించి వైన్ సిబ్బంది వద్ద నగదు లాక్కున్న ఘటనతో పోలీసులకు సవాల్ ఎదురైంది. గతంలో ఎన్నిసార్లు ప్రజలు మొరపెట్టుకున్నా ఈజీగా కొట్టిపారేసిన పోలీసులకు ఈ తాజా పరిణామం పెద్ద తలనొప్పిగా మారింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామనగూడెం గ్రామ శివార్లో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. మొండ్రాయి వద్ద ఉన్న తిరుమల వైన్స్ ను బంద్ చేసిన రమేష్, భాస్కర్, శ్రీనివాస్ అనే ముగ్గురు సిబ్బంది ఒకే బైక్ పై వెళుతుండగా రామనగూడెం సమీపంలో గుట్టల వద్ద ఐదుగురు వ్యక్తులు వారిని అటకాయించారు. అన్న రమ్మన్నాడంటూ బండి తాళాలు తీసుకున్నారు. ఆ తర్వాత వారిని తీసుకెళ్తూ వారి చేతిలో ఉన్న బ్యాగ్ లో ఎంత క్యాష్ ఉంది అని అడిగారు. ఆ బ్యాగ్ లో 6,70,000 రూపాయలు ఉన్నాయంటూ ఆ ముగ్గురు చెప్పడంతో వచ్చిన వాళ్లు ఆ బ్యాగ్ తీసుకున్నారు. అయితే బ్యాగ్ లాక్కునే సమయంలో బాధితులు దాన్ని ఇవ్వబోమని ప్రతిఘటించారు. దీంతో ఆ ఐదుగురిలో ఇద్దరు తమ చేతిలో ఉన్న తపంచాలతో గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. తుపాకులతో కాల్పులు జరపడంతో భయపడిన వైన్ సిబ్బంది తమ దగ్గరున్న బ్యాగును వాళ్లకిచ్చేశారు. ఆ తర్వాత వాళ్లను కొద్ది దూరం తీసుకెళ్లిన దుండగులు ఊరికి దూరంగా వదిలేసి పరారయ్యారు. బతుకు జీవుడా అంటూ ఊళ్ళోకి పరుగు పరుగున వచ్చిన వైన్ షాప్ సిబ్బంది రమేష్, భాస్కర్, శ్రీనివాస్ గ్రామస్తుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్పుల గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్ధనపేట ఏసీపీ మధుసూదన్, పాలకుర్తి సీఐ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ, పలువురు పోలీసులు బాధితులు సూచించిన ప్రాంతంలో విస్తృతంగా గాలించారు. అసలు ఈ పని చేసింది ఎవరు? ఎవరైనా మాజీలు డబ్బుల కోసం చేశారా, లేక లోకల్ గ్యాంగ్ల పనై ఉంటుందా అనే దిశగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వైన్ షాప్ యజమాని తాళ్లపల్లి శేఖర్ కు వైన్ షాప్ తో పాటు పెట్రోల్ బంకులు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అతనికి కొందరు మాజీలైన సమీప బంధువులతో గొడవలు కూడా నెలకొన్నాయి. మరి ఈ వ్యవహారంలో వారి పాత్ర ఏదైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా కొడకండ్ల, దేవరపుల వద్ద ఉన్న క్రషర్స్ దగ్గరికి ఇలాగే తుపాకులు పట్టుకుని వెళ్లి బెదిరించి డబ్బులు వసూలు చేసిన సందర్భాలున్నాయని స్థానికులు చెప్పారు. ముఖ్యంగా రామనగూడెం, మొండ్రాయి, సూర్యాపేట, రామారం, కడవెండి, మోత్కూరు, తిరుమలగిరి వంటి గ్రామాల్లో మాజీ నక్సలైట్లు ఉన్నారు. అయితే వీరంతా తమ పని తాను చేసుకుపోతున్నారని చెబుతున్నారు. తపంచాలు పట్టుకుని సంచరిస్తున్న వారు రోజు రోజుకు ఎక్కువవుతున్న పోలీసుల్లో ఏమాత్రం చలనం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. రామారం శివారు పోలకొండ సమీపంలో గతంలో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. అదేవిధంగా దంతాలపల్లి శివార్లోని వేములపల్లి వద్ద కూడా తుపాకులు పట్టుకుని కొందరు తిరిగినట్లు ప్రచారం జరగడంతో అప్పట్లో పెద్ద కలకలం రేగి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఇదంతా కేవలం ప్రచారమే అంటూ పోలీసులు తేల్చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలోనూ కొందరు వ్యక్తులు తుపాకులతో తిరుగుతూ తాము చెప్పిన వారికే ఓటేయాలంటూ బెదిరించినట్లుగా కూడా అప్పట్లో పోలీసులకు కొందరు ప్రజలు సమాచారం అందించారు. ఈ విషయాలని సీరియస్ గా తీసుకుని పోలీసులు అంతా ఊహాజనితమే అంటూ కొట్టిపడేశారు.
ఎన్నికల తర్వాత వారు అనుకున్న వ్యక్తులు గెలవకపోవడంతో అందరూ సైలెంట్ అయ్యారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు రామన్నగూడెం వద్ద జరిగిన దారి దోపిడీ సంఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటనకు సంబంధించి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఘటన జరిగిన నేపథ్యం ఇతరత్రా పూర్వపరాలు సేకరించి దోషుల్ని వెంటనే పట్టుకోవాలని వరంగల్ సిపి విశ్వనాథ్ రవీందర్ స్థానిక పోలీసుని ఆదేశించారు. అనుమానితుల్ని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని, అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు మాజీల కదలికలపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.